Hi friends, welcome to Learn Computer Telugu channel. Nenu Mohan. So, ee roju meer chodabotuna wonderful computer trick enti ante so mee computer lo unde folders tharuko icon colors ni ela marchalo chupistabotunanu. Actually ga folder yellow color la icon untundi and manamu ee chinna trick tho manam chaala rakala colors anedi manam apply chesukochu. So avi meeku ento meeku kaasepatlo chupistanu. Topic loki velle mundu intavaraku ma Learn Computer Telugu channel ni subscribe cheyakapoyi unnatlayite ventane subscribe cheskondi alage bell icon pani click cheskuntene na latest videos notification rupamlo pondagalugutaru and prati video ni chusin tarvata meeku nachite like cheyatamu and share cheyatam matram marchipovoddu. And ee roju vishayaniki vaste folder icon ela marchalantunam kada dani kosam meeru folder marker ana oka chinna software ni mee computer lo internet nundi download chesukovalsi untundi. Okay, so present meeru screen paina chusukunnatlayite foldermaker.com ane website nunchi ee software ni download chesukochu. Ee software thaluka link kinda description lo meeku istanu, direct ga akkada click chesi download chesukochu. So nenu ippudu present aithe ikkada చూడండి ఫోల్డర్ మార్కర్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దీనిపైన ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేయొచ్చు, రెండోది జిప్ ఫైల్ రూపంలో డౌన్లోడ్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా సెటప్ ఫైల్నే డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ చేయగానే చూడండి జస్ట్ 5.3 MB స్పేస్, ఇది సేవ్ పైన క్లిక్ చేయండి. సో రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో మొజిల్లా ఫైర్ఫాక్స్లో డౌన్లోడ్ అవుతున్నట్టు ఇక్కడ మనం చూపిస్తుంది, ఇక్కడ చూడండి. సో వన్స్ కంప్లీట్ అయినా ఇక్కడ దీని పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది ఇన్స్టాల్ అవ్వడానికి రెడీ అవుతుంది. రన్ పైన క్లిక్ చేయండి, ఎస్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ద అగ్రీ అని దగ్గరలో టిక్ పెట్టేసి నెక్స్ట్ పైన నొక్కండి. నార్మల్గా సాఫ్ట్వేర్స్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసామో అలా ఇన్స్టాల్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ ఇన్స్టాల్ కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ ఫినిష్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫోల్డర్ మార్కర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది, చూడండి. ఓకే చూసారు, ఇక్కడ ఫోల్డర్ మార్కర్ అని చెప్పేసి ఓపెన్ అయింది. సో ప్రజెంట్ అయితే నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి, అండ్ అలాగే ఈ సైట్ కూడా క్లోజ్ చేస్తున్నాను, లేకపోతే మినిమైజ్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోల్డర్స్ తరకు ఐకాన్ కలర్స్ మార్చాలంటే ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో అది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, డెస్క్టాప్ మీద ఫోల్డర్ మార్కర్ అని చెప్పేసి దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి ఐకాన్ పైన. ఒకవేళ డెస్క్టాప్ మీద లేకపోతే ఆల్ ప్రోగ్రామ్ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. ఇందులో చూడండి ఇక్కడ ఫోల్డర్ ఐకాన్ దగ్గర కలర్స్ ఉంది, మెయిన్ ఉంది, యూజర్ ఐకాన్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో ఇందులో మనము ఇందులో కలర్స్ని అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ మీ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ ఫోల్డర్కి అయితే కలర్ మార్చాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ఏ ప్లేస్లో అయితే ఉందో ఇక్కడ బ్రౌజ్ చేసి సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కంప్యూటర్లో లోకల్ డిస్క్ ఈ డ్రైవ్లో నేను ఒక ఫోల్డర్కి కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి ఈ డ్రైవ్, అందులో డెమో ఫోల్డర్ ఉంది, డెమోలోకి వెళ్తున్నాను. డెమోలోకి వెళ్ళిన తర్వాత చూడండి సిపియూ కాపీ అని ఉంది కదా, ఫస్ట్ ఒక సిపియూ అని ఒక దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే సెలెక్ట్ అయ్యింది చూడండి. ఇప్పుడు ఇందులో ఏ కలర్ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ కలర్ కావాలి, గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి అప్లై. ఓకే అంటే ఇప్పుడు చూడండి అది అలా ఉండగానే ఇప్పుడు మై కంప్యూటర్ ఈ డ్రైవ్ తర్వాత డెమో ఫోల్డర్ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఐకాన్ రావడం సో గమనించవచ్చు. ఇక్కడ అలాగే ఇంకో ఫోల్డర్ మారుద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే అట్లా మీరు ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి మార్చుకోవచ్చు, లేదంటే మీరు ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి మార్క్ ఫోల్డర్ అనుకోదు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో మీరు కలర్స్ సెక్షన్కి వెళ్తే మీకు నచ్చిన కలర్స్ డిస్ప్లే అవుతుంది. అందులో నేను రెడ్ సెలెక్ట్ చేశాను. సో రెడ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్లో, మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ మారిపోయింది. ఓకే సో ఈ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఐకాన్ కలర్స్ని మార్చుకునే ప్రొసీజర్. అండ్ అలా రైట్ క్లిక్ చేసి మార్చుకోవచ్చు, లేదా ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ మీ బ్రౌజ్లోకి వెళ్ళి మీ కంప్యూటర్లో మీకు కావాల్సిన ఫోల్డర్ మీదే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మోహన్ అనే ఫోల్డర్ డెస్క్టాప్ మీద ఉంది కదా, దీన్ని మారుతాం. సో ఇది డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ అనే దాన్ని సెలెక్ట్ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద గుంట చూడండి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి మోహన్ అనే ఫోల్డర్ డిస్ప్లే అవుతుంది స్మాల్ లెటర్స్. దీన్ని సెలెక్ట్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఈ డెస్క్టాప్ మీద ఉండే మోహన్ అనే ఫోల్డర్కి ఏ కలర్ అప్లై చేయనుకుంటున్నారో ఆ కలర్ని సెలెక్ట్ చేయండి. నేను పర్పుల్ కలర్ సెలెక్ట్ చేసి అప్లై అని చేసా. చూడండి ఇక్కడ మీరు పర్పుల్ కలర్ మారడం ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అర్థమైంది కదా, అండ్ ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద లైక్ బటన్ ఉంటుంది, థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి, అండ్ మరింత మందికి తెలియడం కోసం షేర్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ మీకు మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఏ నైస్ టైం.